ఈరోజు మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। వేలేరు మండల హెడ్క్వార్టర్లో కరోనా రావడం జరిగింది। అన్ని గ్రామాలు అప్రమత్తమై ఈ గ్రామంలో 6 నుంచి 10 గంటల వరకు అన్ని షాపులు లాక్డౌన్ సాకరించాలని ప్రజలందర్నీ కోరడం జరిగింది। ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది। ఈ రోజు మల్లికుదుల గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ గోదల రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో మల్లికుదుల గ్రామంలో ఈ రోజు రేపటి నుండి 11వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకొని లాక్డౌన్ సహకరించాలని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం। అదే విధంగా ప్రజలు ఎవరైనా బయటికి వచ్చినట్లయితే విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ మధ్య కాలంలో ఎవరైనా బ్యాంకుకు వెళ్ళినట్లయితే వారు స్వచ్ఛందంగా క్వారంటైన్ కావాలని బ్యాంకుకు వెళ్ళిన వారిని మేము కోరుతున్నాం। అదే విధంగా నిత్యావసర సరుకులకు సంబంధించిన కిరాణా షాపులు గాని వివిధ షాపుల వారు ఎవరైనా గాని ఉదయం 6 నుండి 10 గంటల వరకు షాపులు తెరిచి ఉంచి ప్రజలకు సహకరించాలి। 10 తర్వాత విధిగా తప్పనిసరిగా షాపులు క్లోజ్ చేయాలని, ఒకవేళ క్లోజ్ చేయకుంటే మాత్రం వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది। ఈ రోజు మన మల్లికుదుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించడమైంది। మెయిన్‌గా ఈ అత్యవసర సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే నిన్న వేలేరు మండల హెడ్ క్వార్టర్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తేలాయి। అలాగే చుట్టుపక్కల తండాలలో కూడా వైరస్ ప్రబలినట్టు సమాచారం అందుతుంది। కాబట్టి ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా మన మల్లికుదుల గ్రామ పంచాయతీలో ఈ వైరస్ అనేది విజృంభించకుండా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా ఉండడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అత్యవసర సమావేశం చేయడం జరిగింది। మెయిన్‌గా ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే రేపటి నుంచి అనగా జూలై 29 నుంచి ఆగస్టు 11 వరకు కూడా మల్లికుదులలో పాక్షిక లాక్డౌన్ విధించడం జరుగుతుంది। దీనిలో భాగంగా షాపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తీసివేయడం ఓన్లీ తీసి ఉంచి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవాలి। అలాగే ప్రజలందరూ కూడా గుమిగూడకుండా విధి దూరం పాటించాలి। షాపులు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగించుకోవాలి। ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి। ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించకుండా నెగ్లెక్ట్ చేస్తే ఈ వైరస్ అనేది విజృంభిస్తుంది। ఒక్క వ్యక్తికి వస్తే అది మొత్తం వారి కుటుంబానికి దహించి వేస్తుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరుతున్నాను। మల్లికూర్ల పాలక మండలి సమావేశం అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది। ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల కరోనా పాజిటివ్ కేసులు చాలా పెరిగినాయి కాబట్టి ముఖ్యంగా వేలేరు బ్యాంకులో కరోనా పాజిటివ్లు వచ్చినాయని తెలియడం జరిగింది। వేలేరు బ్యాంకు ఎవరెవరైతే పోయిందో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మల్లికూరులో లాక్డౌన్ విధించడం జరిగింది। 14 రోజులు రేపటి నుంచి వెళ్ళి 11వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది। దీనికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని సవినయంగా కోరుకుంటున్నాను। ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, ప్రతి ఒక్కరూ దూరం పాటించాలి, షాపులు కూడా ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఉండాలని నిర్ణయించడం జరిగింది। దీనికి ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను।